విశాఖపట్నం పాడేరు గిరిజన ప్రాంతంలో కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించేదానికి ఆహర్నిశలు కృషి చేస్తున్న వైద్య పోలీస్ రెవెన్యూ గ్రామ వాలంటీర్లు ఆశా వర్కర్లు సిబ్బందితో పాటు పాడేరు డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ కూడా మారుమూల గిరిజన ప్రాంతాలలో కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందని డిఎంహెచ్ఓ లీలా ప్రసాద్ అన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులపై ఆయన వివరిస్తూ గిరిజన ప్రాంతంలో క్వారంటైన్ ఏర్పాటు చేసిన పరిస్థితులను సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ పద్ధతిని కొనసాగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక పరంగా దివాలా తీసుకుపోతున్న పరిస్థితుల్లో ప్రజల ప్రాణమే ముఖ్యమని ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ప్రజలందరూ సహకరించి కరోనా వ్యాధి మహమ్మారిని అరికట్టాలని ప్రజలందరూ ఐక్యం కావాలని టీఎంహెచ్ఓ లీలా ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లీలా ప్రసాద్ గారితో మనం ఒకసారి హెల్త్కు సంబంధించి కరోనా వ్యాధికి సంబంధించి ప్రజలను ఉద్దేశించి ఏ విధమైనటువంటి పబ్లిక్ ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకుని ఉండాలి, అసలు దూరపు ఒక ఆరోగ్యకరమైన పరిస్థితి సృష్టించాలనుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో కానీ బయట ప్రదేశాల్లో కానీ పబ్లిక్ ఉండే పని ఏ విధంగా ఉండాలి, దాని గురించి ఒకసారి డిఎంఎల్ఏ గారితోనే మనం ఒకసారి మాట్లాడుకుని విందాం. నమస్కారం అండి. ముందుగా న్యూస్ 19కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మేము సిన్స్ 10 మార్చి నుండి కూడా మన ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐడిడిఏ శ్రీ బాలాజీ గారు యొక్క ఆధ్వర్యంలో మనం చాలా పకడ్బందీగా ఈ కరోనా నియంత్రణ కోసం మనం స్టెప్స్ ఏవైతే ఉందో అవి యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రకారంగా మనము తీసుకుంటూ ఉన్నాము. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ స్టెప్లో ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేశాము. అవేర్నెస్ ఏంటంటే మేము ముందుగా ఈ కోవిడ్ లక్షణాలు ఏదైతే ఉందో వాటి యొక్క సింప్టమ్స్ సైన్స్ ఎట్లా ఉంటుంది అనేది మేము ఫ్లెక్సీలు ప్రింట్ చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీల్ని అన్ని సబ్ సెంటర్ పరిధిలో అన్ని పిహెచ్సి పరిధిలో అన్నీ కూడా జన సమూహాలు ఎక్కువగా ఉండేటువంటి కూడల్లో ముందుగా అన్నింటిలో కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే పాంప్లెట్స్ అండి, అలాగే మనం నెంబర్ ఆఫ్ మీటింగ్స్ మెడికల్ ఆఫీసర్స్కి ఈసీ ద్వారా తర్వాత టెలికాన్ఫరెన్స్ ద్వారా అలాగే మన మండల్ లెవెల్ ఆఫీసర్స్కి ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓ ఎంఆర్ఓ అలాగే పోలీసు ఇలాగా ముందు వాళ్ళకి అవేర్నెస్ చేయించిన తర్వాత మనం గ్రామ గ్రామానికి దండోరా కూడా వేయించి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు ఏజెన్సీలో ఏ ఒక్క కరోనా కేసు కూడా రాకూడదు, ఎందుకంటే అక్కడ ప్రజలకి కొంచెం అంటే ఎడ్యుకేషన్ అనేది తక్కువగా ఉంటుంది, వస్తే కంట్రోల్ చేయలేం అనే ఒక ఉద్దేశంతో మనం ఒక 5 చెక్ పోస్టులు ప్రథమంగా అక్కడ చింతపల్లి ఏరియాలో అక్కడ డౌనూరు దగ్గర ఇక్కడ మనకు పాడేరు దగ్గర గరికి బంద అలాగే ఇక్కడ అరకు సంబంధించి బొడ్డవరము ఇక్కడ మనకు ఈ జంక్షన్ ఏంటంటే జైపూర్ జంక్షన్లో తర్వాత అక్కడ జోలాపూర్ దగ్గర మనం ముఖ్యంగా పెట్టడం జరిగింది. ఇది కాకుండా అక్కడక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఏదైతే ఉందో అన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రాకపోకలు అనేది మనం ముఖ్యంగా నియంత్రించాలి. మనకంటే ఇంటర్ ఫారెన్ రిటర్నర్స్ చాలా తక్కువ, అయితే ఇంటర్ స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు సుమారు 400 మంది ఉంటారు. వాళ్ళని కూడా మనం రిస్పెక్ట్ చేసి వాళ్ళని కూడా కంప్లీట్గా ఏదైతే గవర్నమెంట్ ఆదేశాలు ఉందో 28 రోజులు క్వారంటైన్లో పెట్టడం జరిగింది. అలాగే మూడో స్టెప్లో ఏంటంటే మేము ఇంటర్ డిస్ట్రిక్ట్ మనకి ఏ జిల్లాలో అయితే కరోనాతో పాజిటివ్ కేసులు వచ్చి ఎఫెక్ట్ అయిందో ఆ రెడ్ జోన్ నుండి కంటైన్మెంట్ జోన్ నుండి వచ్చినట్టు వాళ్ళని స్పెషల్ కేర్ తీసుకోవడము, అలాగే ఎవరైతే కూలి పని నిమిత్తం లేదా అదర్ డిస్ట్రిక్ట్స్కి వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు హెల్డప్ అయిపోతే వచ్చినటువంటి వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ అని చెప్పేసి అందులో ఫుడ్ ప్రొవైడ్ చేయడం, ఎవరైతే అదర్ జిల్లాల నుండి మనకు పని నిమిత్తం వచ్చినటువంటి వాళ్ళు చిక్కుపోయినటువంటి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లేక వెళ్ళలేనటువంటి వాళ్ళకి పిఓ గారికి ఇన్ఫార్మ్ చేసి రేషన్ అన్నీ కూడా సప్లై చేయడం ఈ భాగంగా ఇవన్నీ చేశాము. అలాగే మేము అందరూ కూడా ముఖ్యంగా హ్యాండ్ వాషింగ్, ఇందులో మీకు అందరూ తెలుసు సరైనటువంటి మరి ఈ కోవిడ్-19 మందు లేదు కాబట్టి ముఖ్యంగా హ్యాండ్ వాష్, చేతులు ఎట్లా శుభ్రం చేసుకోవాలి, సబ్బుతో ఎట్లా శుభ్రం చేసుకోవాలి లేదా శానిటైజర్ ఎట్లా ఉపయోగించాలి ఇవన్నీ కూడా ఎంతసేపు కడగాలి, దాని మీద మాస్కులు ఉపయోగించడము, భౌతికంగా ఎడంగా 1 మీటర్ డిస్టెన్స్ నుండి 3 మీటర్ల డిస్టెన్స్ ఉండేటట్లు చూడడము, అలాగే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు లేదా అట్లీస్ట్ మనకు ఈ మాస్క్ అనేది లేనప్పుడు హ్యాండ్ ఇట్లా అడ్డంగా పెట్టుకొని లేదా లోపలికి ఇట్లా బనిన్ లోపలికి ఎట్లా మనం ఉమ్మేసుకునేటట్లు అట్లా అలాంటి జాగ్రత్తలు ఏదైతే ఉందో, తర్వాత మనం చేతులు
బాగా కడుక్కొని మాత్రమే చిన్నపిల్లలకి ముట్టుకోవాలి. అలాగే ఫేస్కి ఎక్కడా కానీ కళ్ళకి కానీ ఎక్కడా కూడా ముట్టుకోకూడదు. రిపీటెడ్గా ప్రతి వన్ అవర్కి ఒకసారి హ్యాండ్ వాషింగ్ అనేది చేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. ఇది మాకు అన్ని రకాలుగా పత్రికా మిత్రులు కూడా చాలా సహాయం చేశారు. దీనివల్ల బాగా ఏజెన్సీలు ఏంటంటే ఒక అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే మేము కూడా గ్రామాల్లో మూడు రకాల సర్వే చేయించాము. మన వాలంటీర్స్ ద్వారా, ఎన్ఎంఎస్ ద్వారా సర్వే జరుగుతున్నప్పుడు మమ్మల్ని కూడా వాళ్ళు రానివ్వకుండా అడ్డగించడం జరుగుతుంది. సో దాన్ని బట్టి చూస్తే మనకు ఏజెన్సీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతంలో ఈ కరోనా దెబ్బకు మీరు ఏ విధంగా స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళకి మోటివేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు? మనం ముఖ్యంగా మూడు క్వారంటైన్ సెంటర్స్ తెచ్చామండి. ఒకటి వైటీసీ పాడేరు, వైటీసీ చింతపల్లి, వైటీసీ అరకువేలి. ఇందులో ఏంటంటే మనకు నేను ఇందాక చెప్పినట్టు ఫారెన్ రిటర్నర్స్ కానీ ఇంటర్ స్టేట్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కానీ అదర్ జిల్లాల నుంచి కంటైన్మెంట్ జోన్ అంటే ఒక కేసు వచ్చిన తర్వాత ఒక 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పొరపాటున ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళకి మనము ఇక్కడ 28 రోజుల క్వారంటైన్ సెంటర్లో మనం పెట్టి వాళ్ళని సింప్టమ్స్ ఉన్నాయా రోజు ప్రతిరోజు అక్కడ మనం 3 షిఫ్ట్లు డాక్టర్స్ని వేసాము, అదర్ స్టాఫ్ని వేసాము. వాళ్ళు 3 షిఫ్ట్లు కూడా వెళ్ళి సింప్టమ్స్ ఏమైనా సోర్ త్రోట్ కానీ దగ్గు కానీ డ్రై కాఫ్ కానీ ఫీవర్ కానీ లేదా ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని అడగడం, ఎప్పటికప్పటికీ అధికారులకు విన్నవించడం చేయడం జరిగింది. అందులో భాగంగా రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాము పక్కాగా. అలాగే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి భోజన సదుపాయము, తర్వాత వాళ్ళు తిరిగినటువంటి సరౌండింగ్స్లో శానిటేషన్ను అంతా కూడా లైజోల్ కానీ లేదా ఫార్మాల్డిహైడ్ కానీ 1% సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ కానీ పెట్టేసి 2 పూట్లా క్లీన్ చేయడము, ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా రీహాబిలేషన్ సెంటర్స్ నేను ఇందాక చెప్పాను, ఏ రకమైనటువంటి సింప్టమ్స్ లేకుండా కొద్దిగా జర్నీ చేసినట్టు వచ్చినటువంటి వాళ్ళని కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి మనం ఒక హాస్టల్లో ఉంచి ఒక 14 రోజులు మనం కనిపెట్టిన తర్వాత వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి మన ప్రత్యేకమైనటువంటి మన వెహికల్ ద్వారానే, గవర్నమెంట్ వెహికల్ ద్వారానే వాళ్ళకి డ్రాప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కరోనా వ్యాధికి సంబంధించి డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు పనిచేసిన గవర్నమెంట్ డ్యూటీలో సెక్టర్ పనిచేసేటటువంటి వాళ్ళు మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు? వాళ్ళు ఇప్పుడు మేము అంతా కోఆర్డినేషన్తో చేస్తున్నామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నాకు ఒక కాల్ వచ్చింది, ఇక్కడ పడాల బంగారం అని చెప్పేసి వాళ్ళు విజయనగరం నుండి పని నిమిత్తం మన అరకువేలు వచ్చారు. ఏరే హాస్పిటల్ వెనకాల ఉన్నారట 2 మంత్స్ నుండి. వాళ్ళు మేము ఎట్లా వెళ్ళాలి సార్, మేము విజయనగరం వెళ్ళిపోవాలి, మాకు వెహికల్ ప్రొవైడ్ చేయమన్నారు. అయితే వెహికల్ అయితే వాళ్ళు అక్కడ రానివ్వట్లేదు, మనం కూడా ప్రొవైడ్ చేయలేము. పరిస్థితుల్లో ఆ జిల్లాలో కూడా మనకు ఎంట్రన్స్ లేదు. సో వాళ్ళకి రేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడే నేను పిఓ గారి ద్వారా మాట్లాడి మన ఎంఆర్ఓ గారు శ్యాంబాబుకి మాట్లాడి వాళ్ళకి రేషన్ ఇమీడియట్గా అందజేయాలని చెప్పడం జరిగింది. అంటే ఏజెన్సీ మారుమూల ప్రాంతాలలో 100కు నాటు మీకు ఖచ్చితమైన సర్వే మీకు ఉందా? ఎక్కడో 100కు నాటుకైనా ఒక కరోనా కేసు వాళ్ళకి సోకే అవకాశం ఉందంటారు? లేదండి, మనము మనకు ఫారెన్ రిటర్నర్స్ ఎవరైతే 16 మంది వచ్చారో వాళ్ళు మనకి 28 రోజులు అయిపోయింది, ఎవరు కూడా కరోనా లేదు. అలాగే సుమారు 370 మంది మనకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చారు, వాళ్ళకి కూడా మనం 28 రోజులు మనం క్వారంటైన్లో ఉంచడం జరిగింది. వాళ్ళకు కూడా ఎవరికి సింప్టమ్స్ లేదు. అలాగే మనం ఈ రీహాబిలేషన్ సెంటర్స్లో ఎక్కడైతే పెట్టాము వాళ్ళకు కూడా ఎవరికి ఇది లేదు. అయినప్పటికీ నిన్న చెప్పినటువంటి వీసీ ప్రకారము కొత్త గైడ్ లైన్స్ వచ్చింది. ఎవరైతే మనం క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నారో వాళ్ళకి ఒకసారి మనం అందరం టెస్ట్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజెంట్ ఇప్పుడే ఏదైతే వైటీసీ అంటే క్వారంటైన్ సెంటర్ చింతపల్లిలో ఉందో ఒక బస్సు అరేంజ్ చేసి వాళ్ళందరినీ నర్సీపట్నంలో ట్రూనాట్ మిషన్ ద్వారా వాళ్ళకి ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ మన అరకు కూడా చేస్తాము. అలాగే పాడేరు కూడా వాళ్ళందరినీ పంపించి జస్ట్ షాంపుల్ తీయించేసి వాళ్ళు మళ్ళీ బ్యాక్ క్వారంటైన్ సెంటర్కి తీసుకొస్తాం. ఇప్పుడు కరోనా అనేది ఒక వైరస్ ఏరియా ప్రకారంగా దాని మార్పు చెందుతుంది అని చెప్పి పేపర్లలో టీవీలలో డాక్టర్లు అందరూ అంటూ ఉన్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవం అండి. ఇప్పుడు వైరస్కి ఏంటంటే అది మ్యుటేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం వ్యాక్సిన్ కనిపెట్టాలన్నా మందు కనిపెట్టాలన్నా కానీ అది చాలా అంటే కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి. అందులో ఒక వ్యాక్సిన్ తయారు చేయాలన్నా ఒక మందు కనిపెట్టాలన్నా సుమారు 1 సంవత్సరం పడుతుంది. అది రోజు రోజుకి అంటే ఒక మనిషి నుండి మనిషికి వ్యాపించేటప్పటికి దాని మ్యుటేషన్స్ జీన్స్ మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఒక పర్సన్కి ఇమ్యూనిటీ ఉంటే ఒక పర్సన్స్కి కొంతమందికి ఇమ్యూనిటీ లేకపోతే దానివల్ల మనకు ఆ విరిలెన్స్ ఏదైతే ఉందో అది మారుతూ ఉంటుంది, ఆ స్ట్రెయిన్స్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి
మందు రావడం అనేది మనకు కొంత కాలం పట్టదు. మరి దీని ఇలా మారిపోతూ ఉంటుందని చెప్పి అంటున్నారు. మరి దీని మీద పబ్లిక్ ఏ విధమైనటువంటి జాగ్రత్త ఉండాలి? సో కాబట్టి మనకు ఉన్నది ఒకటేనండి, ప్రివెన్షన్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనకు ఏదైతే డాక్టర్స్ చెప్తున్నారో మనము హ్యాండ్ వాష్ కానీ లేదా భౌతికంగా దూరంగా ఉండడం, బయటికి రాకుండా ఉండడం, మాస్కులు ధరించడము, అలాగే మన పిల్లల్ని ఎవరినైనా పాలు పెట్టేటప్పుడు కానీ ఎత్తుకున్నప్పుడు నీట్గా చేతులు అది వాష్ చేసుకుని ఉండాలా, మన బెటర్గా ఇంట్లో ఉండాలా. మనకు ఒక 1 అవర్ 2 అవర్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నారు గవర్నమెంట్ వారు. ఆ టైంలో మనం వచ్చి మాత్రమే భౌతికంగా దూరంగా ఉంటూ మనం నిత్యావసరాలు ఏదైతే మనం కొనుక్కోవాలా, ఇలాంటి పద్ధతులు పాటించినప్పుడు మాత్రమే మనము ఈ కరోనా బారిన పడకుండా ఉండడానికి ఆస్కారం. అయితే గిరిజన ప్రాంతంలో మాస్కులు అందరికీ అన్ని ప్రాంతాలలో అన్ని గ్రామాలలో మీరు పంపిణీ చేసినట్టు సాటిస్ఫాక్షన్ మీరు అవుతున్నారా, లేదా ఇంకేమైనా మాస్కులు మీరు కొత్తగా తయారు చేసి పంపిణీ చేస్తారా, లేదంటే ఎవరిని చేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకొని మీరు మాస్కులు తప్పనిసరి వేసుకోవాలని చెప్పి పబ్లిక్ సందేశం ఇవ్వగలరు? ఆల్రెడీ మనకు 10,000 మాస్కులు వరకు ఇవ్వడం జరిగిందండి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా పంపించాము. ముందుగా అన్ని డిపార్ట్మెంట్లకు పోలీసు కానీ రెవెన్యూ కానీ ఎంపీడీఓలు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్కి ఫస్ట్. అయితే ఎవరైతే ఆ కేసులకు సర్వే చేస్తారో, ఇంక్లూడింగ్ ఆశాలు, ఎవరైతే ఆ సస్పెక్టెడ్ కేసులకి దగ్గరగా వెళ్తారో ఫస్ట్ స్టెప్లు వీళ్ళందరికీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజే మీరు చూసుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రతి పర్సన్కి 3 మాస్కులు ఇవ్వాలని ఈరోజు అక్కడికి అది లాంచ్ చేయడం జరిగింది. అది మనకు త్వరలో వస్తుంది. ఇప్పుడే మనకు 1,000 టన్నుల శానిటైజర్ కూడా మనకు పంపించడం జరిగింది. అది కూడా మనకు అందుబాటులో. ఇప్పుడు క్వారంటైన్ ఏజెన్సీ ప్రాంతంలో 3 దిక్కుల్లో ఏర్పాటు చేశామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది క్వారంటైన్లో ఉన్నారు? ఇప్పుడు మనకు చింతపల్లిలో చూసుకుంటే మనకు 12 మంది క్వారంటైన్లో ఉన్నారండి వైటీసీ. అలాగే ఇక్కడ మనకు అరకు వ్యాలీలో 11 మంది క్వారంటైన్లో ఉన్నారు. అలాగే పాడేరులో మనకు 13 మంది క్వారంటైన్లో ఉన్నారు. ఒకవేళ సంఖ్య అధికంగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ హరిత రెస్టారెంట్ను కూడా మనం మన అండర్లో తీసుకుంటాం. ఇందులో మనకు 18 రూములు మనకు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక రూము, ఒక టాయిలెట్, మనిషి ఒక్కరే ఉండడానికి ఈ ఏర్పాట్లు చేస్తాం. అయితే పూర్తిగా గిరిజన ప్రాంతంలో కానీ మైదాన ప్రాంతంలో కానీ పూర్తిగా దూరం పాటించి మనం కరోనా అనే ఒక వ్యాధిని దూరం పెట్టగలం తప్పితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మందు లేదు. ఇప్పుడు క్వారంటైన్ పరిస్థితులు చూస్తే అక్కడ 3 దిక్కుల్లో పెట్టిన పరిస్థితులు అయితే గిరిజన ప్రాంతంలో ఉంది. అయినా ఎక్కడ కూడా సింటమ్స్ వచ్చిన, పాజిటివ్ వచ్చిన పరిస్థితి అయితే లేదు. కనుక ఇప్పుడు అరకువేలి టూరిజం దగ్గర కూడా 12-15 రూములు టూరిజం దగ్గర అడిగి మేము తీసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ అన్ఫార్చునేట్లీ బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎమర్జెన్సీ చేర్పించడానికి వాళ్ళకి సదుపాయం కల్పించాలని చెప్పి డిఎంఎన్ హెచ్ఓ లీలప్రసాద్ గారు మాట్లాడిన కార్యక్రమం. అరకువేలి కెమెరామెన్తో మధు.